preview. ప్రైజ్ లార్డ్, మీ అందరినీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన సంకల్పము చొప్పున మీ అందరి ఎదుటకు ఈ రీతిగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా మరి ఒకసారి ఆయన నిలబెట్టినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. రండి, ఇవాళ అంశం దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. చూసారా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. తన్ను తాను మెచ్చుకునేవాడు అంటే తనకు తానే అతిశయపడి, తనకు తానే ప్రతి సందర్భంలో తన యొక్క గొప్ప విషయము తనకు తానే హెచ్చించుకొని ఏ వ్యక్తి అయినా జీవించిన ఆ వ్యక్తిని దేవుడు యోగ్యుడిగా ఎంచడు. అవును కదండి, దేవుడు మనల్ని యోగ్యుడిగా ఎంచాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు దానికి మనం ఏ విధంగా ఉండాలని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే చూడండి. ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము చూద్దాం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. జాగ్రత్తగా ఆలోచన చేశారా? దేవుడు మనల్ని యోగ్యంగా ఎంచితేనే అది చాలా ప్రాముఖ్యమైనది, అది ఎంతో విలువైనదని మనం ఎంచుకొనడానికి గల బలమైన కారణం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, దేవునికి మహిమ కలుగునుగాక. కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదు, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము. ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఆయన ద్వారా కలిగిని ఆయన చిత్త ప్రకారము అవి ఆయనకు లోబడి జీవించాలని ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్ అని ఇక్కడ రాయబడి ఉన్నది. చూసారా, ఎంతో సంతోషకరమైనటువంటి వార్త ఇది. మనము ఈ భూమి మీద జీవించడానికి, మనము ఈ భూమి మీద సృష్టింపబడటానికి మనలో జీవవాయువును ఆయన ఉంచి మనల్ని జీవాత్మగా చేసి మనము జీవము కలిగి ఈ దేహము ధరించి మనుషులుగా ఈ భూమిలో సంచరించి ఆయన నియమించినటువంటి ఆయుష్కాలము ద్వారా దేవుడు మన ద్వారా చేయవలసినటువంటి క్రియలు జరిగించి ఆ తర్వాత ఆయన చెప్పిన మాట చొప్పున రక్షణ పొంది, ఆయన మాట చొప్పున రక్షణ పొందినటువంటి ప్రతి ఆత్మ, ఆ ఆత్మ తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళడానికి, తిరిగి దేహము ఈ భూమిలో కలిసిపోవడానికి ఒక ఆలోచన ప్రకారము దేవుడు నిర్మించాడు. ప్రతిదీ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము కలిగి ఉన్నవి. మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుడు మనల్ని యోగ్యంగా ఎంచాలి. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఏ మనిషి మనల్ని యోగ్యులుగా ఎంచాలని కానీ, మనకు మనము యోగ్యులుగా ఎంచుకోవాలని, మనకు మనము హెచ్చించుకోవాలని, మన భుజము మనము తట్టుకోవాలని ఏమాత్రము ఎంత ప్రయాసపడినా అది వ్యర్థము. ప్రసంగి గ్రంథంలో సమస్తమును వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని ఉన్నాయి. అవునండి, అన్నీ వ్యర్థమైతే మనసులో దేవుడు మనల్ని ఎందుకు సృజించవలసి వచ్చినది అని ఆలోచన చేస్తే, తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పని నిమిత్త ప్రకారం అతను సృజింపబడి ఆయన ఆలోచనకు తగ్గట్టు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన భూమి మీద సృజింపజేశాడు మనల్ని. చూడండి, ఆయన నిమిత్తము, ఆయన చిత్త ప్రకారము మనల్ని సృజించాడని రాయబడి ఉన్నది. అందుకని మనం దేవుని దృష్టికి యోగ్యులుగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. కానీ మనకు మనమే యోగ్యులుగా ఉన్నామా లేదా అని మనకు మనమే చూసుకొని సంతృప్తి చెంది జీవిస్తే ఏమాత్రము ఉపయోగం లేదని ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని గోరుచున్నాము. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును.
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలుల జనులందరూ రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్య జనులు అంటే అర్థం ఏమిటండి? దేవునిని ఎరుగనటువంటి వ్యక్తులు అన్య జనులుగా పిలువబడతారు. మమ్మల్ని లేశారు, అదిగో మా గురించి మాట్లాడుతున్నారు అని ఏమాత్రం మీరు ఆలోచన చేయవద్దు. పూర్తిగా దానికి అర్థము తెలుసుకొని అవగాహనతో మీరు ఆలోచన చేయగలిగితే అది దేని గురించి మాట్లాడబడుతుంది, అసలు ఏమిటి, ఆ యొక్క మాట యొక్క అర్థం ఏంటని కొంచెం ఆలోచన చేయగలిగితే అది పూర్తిగా మీకు అర్థమవుతుంది. అన్యజనులు అంటే దేవునిని ఎరుగునటువంటి వ్యక్తులు, దేవుని గురించి అవగాహన లేకుండా జీవించేటువంటి వ్యక్తులు. మనం కష్టపడుతున్నాము కాబట్టి మనము జీవించగలుగుతున్నాం అని అనుకొని జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈనాటి దినాల్లో లేరా అండి? ఎవరి దృష్టికి వారే బుద్ధిమంతులుగా ఆలోచన చేసుకొని వారి సంతృప్తి చెందుతూ వారికి వారే మురిసిపోతూ వారికి వారే సంతోషిస్తూ వారి కుటుంబాలను వారికి ఇష్టమైన రీతిలో వెళ్ళబుచ్చుకొని జీవిస్తూ ఉన్నారు కదా. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు జీవించే వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో పరువు ప్రతిష్టల గురించి జీవించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో ధనము సంపాదించాలని జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో ఒకరిని అన్యాయం చేసైనా సరే నేను పోటీపడి నేను ఏదైతే పందెం పెట్టుకున్నానో ఆ పందెం గెలవాలని ఆశపడి ఎంతమందినైనా సరే హతమార్చే వ్యక్తులు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారండి. కానీ దేవుడు నన్ను యోగ్యంగా ఎంచాలి, దేవుని దృష్టికి నేను యోగ్యుడను అని నీవు చెప్పుకొనగలవా? దేవుని దృష్టికి నేను యోగ్యంగా కనబడులాగున నా జీవితాన్ని కొనసాగించాలి, ఆయన దృష్టికి నేను యోగ్యుడిగా కనబడాలి అనే ఆలోచనలో ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? చూసారా, ఈ భూమి మీద సమస్తమును ఆయన ద్వారా ఆయన నిమిత్తము కలుగజేయబడి ఉన్నవని మనం ఇందాక చదువుకొని ఉన్నాం. చూడండి ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 11:16-18 ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. ముద్దులో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. వేరు నిన్ను భరిస్తుంది కానీ నీవు వేరుని భరించుటలేదు. వేరు లేకపోతే నీవు ఏమాత్రము ఉండవు. తీగగా పిలువబడినటువంటి నీవు ఏమాత్రము ఆ యొక్క చెట్టుకు నీవు అతుకు అని జీవించలేవు. వేరు నిన్ను భరిస్తుంది కానీ నీవు వేరుని భరించుటలేదు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు నన్ను అంటుకట్టుకొని జీవించిన ఎడలా మీ తీగ ఫలించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ద్రాక్షవళి ఆయనైతే మనము తీగలుగా అంటుకట్టబడి జీవిస్తున్నప్పుడు ఒకవేళ మన జీవితము ఫలబంధము కాకపోతే, ఒకవేళ మనం ఏమాత్రము ఫలించని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ మనము అంటుకట్టబడకుండా జీవించాలని ఆశపడితే ఏమాత్రము ఉపయోగం లేదు. తీరా అంటుకట్టుకొని జీవించినా సరే ఫలభరితమైనటువంటి జీవితం లేదని మనము తలించినప్పుడు నిస్సహాయ స్థితిలో నిస్పృహతో దేవుని మీద అలిగి దేవుని మీద కోపముతో నీవు మాట్లాడితే ఏమాత్రము ప్రయోజనము లేదు. వేరు నిన్ను భరిస్తుంది కానీ నీవు వేరుని భరించట్లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ వేరే లేకపోతే నీ పరిస్థితి అధోగతి అని నీవు తలంచుకోవాలి. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 11:16 మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అంటున్నాడు, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అని ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన దాన్ని మీరు పక్కన పెట్టి ఆయనతో అంటుకట్టుబడి జీవించకుండా ఎప్పుడైతే మీ స్వయం కృషిని నమ్ముకొని మీ ఆలోచనలు నమ్ముకొని మీ యొక్క గొప్పతనము మీ హెచ్చుతగ్గులను మీరు అనుసరించి
ఎప్పుడైతే మీరు జీవిస్తారో దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఏమాత్రము ఎంచడు. చూడండి ఒకసారి ప్రియమైన సంగమ, ఒకసారి ఆలోచన చేయండి. ఏ వ్యక్తి కూడా ఇతరుల యొక్క మనసులో జరబడి అతని ఆలోచనలు కానీ అతని క్రియలు కానీ ఏమాత్రము బయటకు తీసుకురాలేడు. ఒక మనిషి సగడికి ఎన్ని రకరకాలుగా ఆలోచన చేస్తాడో ఎవరికి అంతు పట్టదు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు ఒకసారి ఆలోచన చేస్తే మనము, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను పొంది ఉన్నామంట. జీవగ్రంథంలో రాయబడి ఉన్నది, బాప్తిస్మము పొంది రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడతాడు. ఆ ఆత్మ ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తూ ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు నీకు దయచేస్తూ ఆత్మీయంగా నిన్ను వర్ధలింపజేసి ఆధ్యాత్మికమైనటువంటి నీ జీవితాన్ని మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడే దేవునికి దగ్గరగా సహకారిగా మనకు ఉండి దేవునికి దగ్గరగా మనల్ని చేయడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనటకై. మనుషుల ఆలోచనల గురించి తెలుసుకోవడానికే కాదు ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. ఆ పైవచనము మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. ఎవరికైనా తెలుస్తేయండి మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు కానీ అతని తలంపులు కానీ. కానీ ఇక్కడ చూడండి, దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని, దేవుడు ఆల్రెడీ మనకి కొన్ని సంసిద్ధతతో ఆయన ముందుగానే ఇచ్చి ఉన్నాడు. ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటిని తెలుసుకొని దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని కృప చొప్పున దేవుని కృపలో మంచిగా జీవిస్తూ సురక్షితంగా రక్షింపబడి ఆయన దృష్టికి అనుకూలముగా ఆయన దృష్టికి మనము యోగ్యులముగా ఎప్పుడైతే జీవించాలని తలంపు వస్తుందో ఆ తలంపు ప్రకారము ఒక ఆత్మ మనల్ని కూడా మనకు సహకారిగా ఉండులాగన దేవుడు మన కొరకు సిద్ధము చేసి ఉంచాడు. ఆ ఆత్మ ఏంటో ఒకసారి చూడండి ఇక్కడ, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆయనలో నుండి వచ్చినటువంటి ఆ ఆత్మ, ఆ మూడవ కోణము ఎవరండి? పరిశుద్ధాత్ముడు. తండ్రి చిత్త ప్రకారము కుమారుడు శరీర రూపము ధరించి పాప శరీరముగా ఆయన ధరింపజేయబడి ఈ లోకంలో నిస్సహాయ స్థితిలో మనందరికి కొరకు ఆయన శిలువలో వేలాడబడ్డాడు. కానీ శిలువలో వేలాడబడింది మనుషులు తలంచిన దాని ప్రకారమా, మనుషులు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఆయన సిలువ వేయబడ్డా? లేదు. తండ్రి ఆజ్ఞ మేరకు తండ్రి చిత్త ప్రకారము ఏ వయసులో ఏ సమయంలో ఆయన సిలువ వేయబడాలని తండ్రి నిర్ణయించి ఉన్నాడో ఆ ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఆ ప్రకారము ఆ మనిషి కుమారుడు శ్రమలు పొందాడు. కానీ కేవలం ఈ భూలోకంలో ఏ మనిషి తలంపు వలన ఆయన సిలువ వేయబడలేదు. దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నామని వ్రాయబడి ఉన్నది. పొంది ఉన్నాము, దాన్ని అనుభవించలేకపోతున్నాము. ఎవరైతే పొందుకొని ఉన్నారో దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. రక్షింపబడి దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తమని వివేచించి యోగ్యంగా ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఆ రోజు మట్టుకే పరిశుద్ధులుగా కనబడుతూ దేవుని దృష్టికి మంచిగా కనబడాలని తెల్లని వస్త్రములు ధరింపజేసుకొని మనుషులందరికీ కనబడవలనని పరిశుద్ధంగా కనబడవలనని ఎంతగానో ఆరాటపడుతున్నారే కానీ మీ హృదయము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. ఎంత నీవు పరిశుద్ధంగా బయటకు కనిపించినా సరే నీ హృదయాంతరంగము దేవుడు ఆయన సన్నిధిలో ఆయన ఆవరణలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తి హృదయాన్ని దేవుడు పరిశీలించినప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనము దేవుడికి కనబడుతూ ఉన్నది. మరి ఒక్కడును యోగ్యుడిగా లేడని అంటారా అండి అని మీరు అనుకోవచ్చు.
నీతి మంత్రులు లేడు, ఒక్కడను లేడు అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. కానీ ఆయన రక్తము వలన ప్రతి వ్యక్తి నీతి మంత్రుడిగా తీర్చిదిద్దబడ్డాడు అని జీవవాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడు ఆ వ్యక్తి నీతి మంత్రుడిగా పిలువబడటానికి అర్హుడు అవుతాడో అనే ఆలోచన చేస్తే ఆయన ఇచ్చినటువంటి మార్గము శిరస వహించి బాప్తిజమము పొంది ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారము శిరస వహించి ఒక సైనికుని వలె జీవించినప్పుడు అతడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తాడని రాయబడి ఉన్నది. నీతిమంతుడు నిజంగా ఆలోచన చేస్తే 7 సార్లు పడాల్సినటువంటి అవసరము కూడా లేకుండా శరణిచ్చేతతో మంచి దృక్పథముతో స్థిరత్వము కలిగి అతని జీవితము కొనసాగిస్తే అసలు ఒక్కసారి కూడా పడాల్సినటువంటి అవసరము లేదు. అట్టి నిశ్చయత, అటు ఏకాగ్రత నీకు ఉంటే నువ్వు స్థిరంగా ఉండవాలో, నీవు దేవుని దృష్టికి యోగ్యంగా కనబడగలవు. చూడండి ఇక్కడ ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:3-9 ఒకసారి పరిశీలన చేద్దాం. మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని నీవు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏమాత్రము ఉపయోగము లేదు. ప్రథమంగా చూస్తే ఎవరినైతే పలానే వాడనని నీవు ఎంచుకుంటున్నావో ఆ వ్యక్తితో సహా ఆయన నిమిత్తము ఆయన ద్వారా సృజింపబడి ఉన్నారని మొదటగా తెలుసుకోవలసి ఉన్నది. అసూయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా తలంచుచున్నవారు కారా అంటున్నాడు. ఇక్కడ శరీర సంబంధులే ఎవరికి వారే హెచ్చుతగ్గులు చూసుకొనొచ్చు, వారికి వారే పొగుడుకొనొచ్చు, వారికి వారే భుజము తట్టుకొనొచ్చు. పర్వాలేదు, నేను మంచిగా ఉన్నాను, పర్వాలేదు, నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు అని నీవు ఆలోచన చేసి జీవిస్తూ ఉంటావు. చూసావా, అది మనుష్య రీతిగా శరీరానుసారముగా నీవు జీవిస్తున్నట్లు లెక్క. ఏమాత్రము దేవుని దృష్టికి భయం లేకుండా మనుషుల్లో ఘనముగా నీవు తలంచుకొని మనుషుల దృష్టికి మెప్పుకోరి జీవించే వ్యక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను యోగ్యంగా తలస్తున్నాడా లేదా అని నీవు ఆలోచన చేయాలి. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:3-7 ఒకసారి మనము ఆలోచన చేద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసరులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసరులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు 2కీగా శిరస వహించి మనకు ఒక మాదిరిగా నిలవబడినటువంటి వ్యక్తి ఎవరంటే పాప శరీరాకారముతో తండ్రి మాట చొప్పున కుమారుడిగా వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే అని నేను చెప్పడంలో ఏమాత్రము సందేహము ఉంచటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
10 ఆజ్ఞలను పూర్తిగా అనుసరించి మనందరికీ కొరకు ఇక్కడ శరీరమందు పాపమునకు శిక్ష విధించబడిను మనుష్య కుమారునికి. ఆలోచన చేశారా? మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించాలని, ఆత్మానుసారంగా జీవించాలని, మన నిమిత్తము మనం చేసిన క్రియలు, మనము చేయబోయే క్రియల విషయమే శరీరాకారముతో ఆయన తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఆజ్ఞ మూలముగా, ఆజ్ఞల ద్వారా పాపం అంటే ఏంటో మనకు తెలియజేయబడుతున్నది. ఆ పాపం అంతటిని ఆయన భరించాడు. దేవునికి మహిమగలను గాక. ఆయన భరించాడు గనుకనే నీవు నేను ఈ దినంలో సజీవంగా తిరుగుచూ బ్రతుకుతూ ఉన్నాము. చూసారా? ఆత్మను అనుసరించి జీవించే వ్యక్తుల కొరకు ఆయన చేసినటువంటి కార్యం ఇది. శరీరానుసారంగా అనుసరించి జీవించేటువంటి వ్యక్తులకు ఈ కార్యము దేవుడు చేసి ఉన్నా సరే, వారు ఆత్మానుసారంగా జీవించే వ్యక్తులుగా మారుతారనే ఆశతో ఆయన ఆ పని చేసి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి సహోదరులారా. మనుషులు మెప్పు కోరుతూ, మనుషుల ఇచ్చల ప్రకారము, మనుషుల తలంపుల ప్రకారము ఎవరికి వారే మెచ్చుకొనుచు, ఎవరికి వారే గణపరచుకొనుచు, సంఘాల్లో కానీ సమాజంలో కానీ పీఠములను ఆశ్రయించి, ఉన్నతమైనటువంటి పదవులను ఆశ్రయించి, ఉన్నతమైనటువంటి పదవుల కొరకు కొట్టుకొని దేవుని నామాన్ని అవమానపరుస్తూ జీవిస్తున్నారు. చూసారా? మీరందరినీ దేవుడు యోగ్యులుగా ఏమాత్రము ఎంచడు. ఎందుకని దేవుడు మిమ్మల్ని యోగ్యుడిగా ఎంచరని నేను అంటున్నానంటే, నాకై నేను తలంచి మీకు చెప్పడలేదు, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి చెప్పిస్తున్నటువంటి మాట ఇది. స్పష్టంగా ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది శరీరానుసారంగా జీవించే వ్యక్తులు దేవుణ్ణి ఏమాత్రము సంతోషపెట్టరంట. దేవుని ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తి శరీర క్రియలు ఏమాత్రము అవలంబించుకొని జీవించడని ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండడంలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ కలిగి నీవు జీవించాలి, పరిశుద్ధాత్మను కలిగి జీవించాలి. అప్పుడు నీవు ఆయన వాడిగా ఎంచబడతావు, ఆయన నిన్ను యోగ్యుడిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని సంఘముల్లో గాని సమాజంలో గాని మందిరాల్లో గాని పీఠాలను ఆశించి నీవు ప్రవర్తిస్తున్నావేమో, నీ శరీరానుసారంగా నీవు తలంచుతూ ఉన్నావు, నిన్ను నీవు గణపరచుకోవడానికి తలంచుతున్నావు, నిన్ను నీవు హెచ్చించుకోవడానికి తలంచుకొనుచున్నావు. చూడండి, వాక్యము చెప్పిన తర్వాత ఇతరుల్ని అడుగుతూ ఉంటారు, ఎలా చెప్పాను, బాగా చెప్పారండి, బాగా చెప్పారండి, ఓ నేను బాగా చెప్పానని అందరూ అంటున్నారని తలంచుకుంటారు. ఎందుకని? వారి సంతృప్తి కొరకు. ఇలా అనుకుని జీవించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ఆలోచనకు తగ్గట్టు ప్రవర్తిస్తూ వారు జీవిస్తున్నారే గాని, దేవుని ఆత్మ నన్ను దర్శించి దేవుని ఆత్మ చేత ప్రేరేపితుడనై దేవుడే నా ద్వారా మాట్లాడుతున్నారని ఎవరైతే తలంచుతున్నారో వారు ఈ విధంగా అడగరు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని గణపరచుకోవాలని ఏమాత్రము ప్రయత్నము చేయరు. అలాగే సంగస్థుడైనటువంటి నీవు, విశ్వాసమైనటువంటి నీవు మనుషులను నీవు ఘనముగా ఎంచుకోవడానికి ఏమాత్రము ప్రయాసపడకూడదు. మనుషుల దృష్టికి ఘనముగా కనపడాలని మనుషులు చూస్తూ ఉండగా నీవు ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తే, మనుషులు చూస్తూ ఉండగా నీవు దేవుణ్ణి సేవిస్తున్నట్టు నీవు నటిస్తే, మనుషుల దృష్టికి మీరు దేవుని దృష్టికి మంచివారిగా కనపడుతున్నట్లు మీరు నటిస్తే దేవుడు ఏమాత్రము మెచ్చడు. మీరు దేవుని దృష్టిలో యోగ్యులు కారు. నేను ఫలానా వాడని, ఫలానా వాణి తాలూకా అని నీవు ఎంత చెప్పుకున్నా సరే అది ఈ లోకంలో సరిపోతుందేమో కానీ దేవుని దృష్టికి అది ఏమాత్రము
మెచ్చుకొనదగినది కాదు. ప్రేమైన దేవుని సంగమ ఆలోచన చేయండి. ఎన్ని ఆలోచనలు చేస్తున్నా సరే దేవుని దృష్టికి మనము యోగ్యంగా ఉన్నామా లేదా ఆలోచన చేయాలి. చూడండి, బాప్తిజం పొంది రక్షణ పొంది దేవాలయానికి వెళుతూ ఎవరైతే యోగ్యంగా ఆయన శరీరము ఆయన రక్తము తీసుకుంటారో వారు మంచిగా జీవిస్తారని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుండి ఆలోచన చేస్తే, ఇది ఆయన శరీరమని వివేచించకుండా, ఇది ఆయన రక్తమని వివేచించకుండా అయోగ్యంగా ఎవరైతే తీసుకుంటారో వారిలో కొందరు నిద్రించేవారు ఉన్నారు, కొందరు రోగగ్రస్తులు ఉన్నారు, నిద్రించేవారంటే మరణించే వారు ఉన్నారని ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. చూసారా, నేను తాగినది దేవునికి కనబడదు, నేను ఇంట్లో గొడవలు చేసినది దేవునికి కనబడదు, నేను నరహత్య చేసినది దేవునికి కనబడదు, నేను ఇతరుల సొమ్మును స్వాధీనపరుచుకున్నది దేవునికి కనబడదని నీవు ఎప్పుడైతే అనుకొని ప్రతి ఆదివారము ఆయన శరీరము ఆయన రక్తము తీసుకొని జీవిస్తూ ఉంటావో, నీవు అయోగ్యంగా తీసుకుంటున్నట్లు లెక్క, దేవుని దృష్టికి కూడా నీవు యోగ్యుడిగా ఏమాత్రము కనబడుతున్నట్లు లెక్క కాదు. అయోగ్యంగానే దేవుని దృష్టికి కనబడుతున్నావు. ఆయన దృష్టికి యోగ్యంగా నీవు జీవించాలని ఆశపడితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఇకనైనా నీవు మారు, ఇకనైనా ఈ మాటలు నీ గురించి చెప్పబడి ఉంటే, ఒకవేళ స్వయంగా నీతో దేవుడు మాట్లాడి ఉంటే పూర్తిగా నీ యొక్క ఆలోచన వ్యవస్థను మార్చుకో. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఏ విధంగా మారుతుందో కనీసము దానిని చూసిన అయినా సరే నీవు ఆలోచన చేయి. నీ యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడము మొదలుపెట్టు. దేవుడు నిన్ను యోగ్యంగా చేయాలని ఆయన ఆశపడుతూనే ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వవ్యాపిక, జీవము గల దేవ, జీవాధిపతి, మహోన్నతుడా, మహోపకారి, మా పరమ తండ్రి, మా కన్న తండ్రి, మా సృష్టికర్త, మా పరమ కుమ్మరి దేవా, సమస్తమును మీ దృష్టికి, మీ చిత్త ప్రకారము, మీ ప్రణాళిక చొప్పున, మీ నిమిత్తము సృష్టింపబడి ఉన్నవని తెలుసుకొని ఉన్నాము దేవా. మాకు మేము ఘనముగా ఎంచుకోవాలని ఆశపడక మీ దృష్టికి మేము యోగ్యులుగా ఉన్నామా లేదో పరిశీలన చేసుకొని జీవించేవారిగా మీరు మమ్మల్ని సరిచేసి మీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అవలంబింప చేయమని దేవా, ఆత్మీయంగా మేము వర్ధిల్లి ఆత్మానుసారులుగా జీవించే వారిగా మీరు మమ్మల్ని చేయమని, ఏమాత్రమును శరీరాశల ప్రకారము మేము ఆలోచన చేయక మీరే అన్ని విషయాల్లో మమ్మల్ని సరిచేస్తూ మీ దృష్టికి అనుకూలంగా మమ్మల్ని నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూనివర్స్. ఈ కార్యక్రమాన్ని విని మీరు ఆత్మీయంగా మేలు పొందినట్లయితే మాకు తెలియజేయండి, మేము మీ కొరకు ప్రార్థించదము. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 11:30 గంటల వరకు జరుగు ఆరాధనలో మీరు కూడా ఏకీభవించాలని ఆశపడితే మా చిరునామా వెస్ట్ సైడ్ మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఇందిరానగర్ కాలనీ, విజయవాడ బైపాస్ రోడ్డు దగ్గర.